సో నాకు మాత్రం ఇట్లా వీక్స్ వీక్స్ డైలీ అవుతుందన్నమాట. నాకు అర్థం కాలేదు, నాకు భయం స్టార్ట్ అయింది. సో ఒక రోజు అయితే ఎక్స్ట్రీమ్ గా అంటే లైక్ క్లాట్స్ కింద పడింది అన్నమాట. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రెగ్నెన్సీ సిరీస్ ఎపిసోడ్ 1. సో నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో నేను వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా ఛానల్లో 2 అదర్ వీడియోస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి న్యూ బోర్న్ ఎసెన్షియల్స్, ఒకటి ఇంకొకటి ఏమో వాట్ టు టేక్ ఆర్ వాట్ టు క్యారీ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ వీడియో. సో ఆ లింక్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ లింక్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ సెమిస్టర్ లో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసాం అనుకుంటున్నాను. సో ఆ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నేనేమి డాక్టర్ ని కాదు, ఇదంతా జస్ట్ నాకు జరిగింది అండ్ ఆల్సో నేను ఎట్లా డీల్ చేశాను అని మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్. మీరు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎలా జాగ్రత్త పడాలి ఆర్ ఎలాంటి టైంలో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. సో నేను నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ లో నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత గైనకాలజిస్ట్ కి అయితే కాల్ చేశాను. వాళ్ళు 8 weeks వరకు అయితే నన్ను చూడను అని చెప్పారు. సో ఇప్పుడు హోమ్ టెస్ట్ తో కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఒకసారి యూరిన్ టెస్ట్ తో కూడా వస్తే మనకి డాక్టర్ నుంచి ఆ వర్డ్ వస్తే మనకి కన్ఫర్మేషన్ ఉంటది కదా. సో అందుకని చెప్పి నాకు ఇక్కడ అర్జెంట్ కేర్స్ ఉంటాయి, అర్జెంట్ కేర్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. అక్కడ పాజిటివ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత అయితే మేము ఇంట్లో అయితే చెప్పేసాం అందరికి. అందరికి అంటే మా ఇంట్లో అండ్ వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి మటుకు ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము, చెప్పాము. సో నాకు ఆల్మోస్ట్ 4th 5th వీక్ లో ఉన్నప్పుడు లైట్ గా బ్లీడింగ్ అయితే స్టార్ట్ అయింది. బ్లీడింగ్ అనేది కొంచెం వైట్ డిశ్చార్జ్ లో కనిపించింది. ఫస్ట్ నేను అంత చాలా ఐ మీన్ లైక్ అప్పుడప్పుడు నాకు సమ్ టైమ్స్ స్పాటింగ్ అనేది అవుతుందని తెలుసు ప్రెగ్నెన్సీలో, కాకపోతే అందరికీ అవుతుందా లేదా నాకు తెలీదు. సో నేను నా ఫ్రెండ్స్ తో అడిగినప్పుడు అందరేమో కొంతమందికి అయిందన్నారు, కొంతమంది అవ్వలేదన్నారు. సో నాకు మాత్రం ఇట్లా వీక్స్ వీక్స్ డైలీ అవుతుంది అన్నమాట. నాకు అర్థం కాలేదు, నాకు భయం స్టార్ట్ అయింది. సో ఒక రోజు అయితే ఎక్స్ట్రీమ్ గా అంటే లైక్ క్లాట్స్ కింద పడింది అన్నమాట. సో నేను చాలా భయపడిపోయాను. ఆల్మోస్ట్ నాకు ఐ లాస్ట్ దిస్ ప్రెగ్నెన్సీ అంటే నాకు పోయిందే అని అనుకున్నాను. సో పరిగెత్తుకుంటా హాస్పిటల్ కి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్ ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ ఉంటది. వెళ్ళిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే, సో నువ్వు ఇంకా 5 5½ weeks లోనే ఉన్నావు, ఇంకా బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందో లేదో కూడా తెలీదు. సో మేము ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేసినా బేబీ ఇస్ ఓకే ఆర్ నాట్ నేనైతే ఇప్పుడు చెప్పలేను. సో నీకు ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే 8 weeks కన్నా ముందు ప్రెగ్నెన్సీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఈ రోజు నీకు ఉంటుంది అని చెప్పి నువ్వు సేఫ్, నీ బేబీ సేఫ్ అని చెప్పి నేను ఇంటికి పంపించిన తర్వాత నీకు మా ఏదన్నా అయిందనుకో, మళ్ళీ నువ్వు వచ్చి నన్ను బ్లేమ్ చేస్తావు. సో నేను ఎట్లాంటి ఫేక్ ప్రామిసెస్ చేయాలనుకోవట్లేదు. సో నీకు ఇది హార్డ్ గా అనిపించినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ అన్నట్టు డాక్టర్ చెప్పారు. ఇంకా నేనైతే హాస్పిటల్లో కూర్చొని లైక్ చాలా అంటే చాలా ఏడవడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ వెరీ ఫస్ట్ టైం అనుకుంటా నా పేరెంట్స్ కి ఫోన్ చేసి కూడా చాలా ఏడ్చాను అనమాట. నేను ఏంటంటే ఒక గుడ్ న్యూస్ వచ్చింది వెంటనే మళ్ళీ ఇలా అవుతుంది ఏంటబ్బా అనిపిస్తుంది కదా. సో అక్కడ నేను ఏడుస్తూ కూర్చుంటే డాక్టర్ చూసి మళ్ళీ అన్నారు, సో మేబీ నీకు అల్ట్రాసౌండ్ చేస్తాను నీ సాటిస్ఫాక్షన్ కోసం, ఇఫ్ బేబీకి ఓకే ఉందా లేదా తెలుస్తుంది, హార్ట్ బీట్ ఉంటేనే తెలుస్తుంది లేకపోతే లేదు అన్నారు. సో మేము అక్కడ 1 hour వెయిట్ చేసిన తర్వాత టెక్నీషియన్ వచ్చి నాకు అల్ట్రాసౌండ్ అయితే చేశాను. చేసినప్పుడు తను కొన్ని క్వశ్చన్స్ అడిగింది, అన్ని చెప్పాను. చెప్పిన తర్వాత తను ఇలా స్క్రీన్ రొటేట్ చేసి చూపించింది అనమాట. బేబీ హార్ట్ ఇట్లా ఫ్లికర్ అవుతుంది చేతిరాది, జస్ట్ ఇంత చిన్న టైనీగా ఉండి ఫ్లికరింగ్ చూపించింది. ఇప్పుడిప్పుడే హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అనుకుంటా, లైక్ తను చెప్పింది ఒక 2 days బ్యాక్ నుంచే. సో ఏమి కనిపించట్లేదు, నీకు బ్లీడింగ్ ఎందుకు అవుతుందో తెలీదు, సో నథింగ్ టు వరీ, ఇక్కడైతే ఏమీ లేదు కాబట్టి సో అంతా వదిలేసి నువ్వు హ్యాపీగా ఇంటికి
వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. బట్ ఈ 8 వీక్స్ లో ఏదన్నా కూడా అవ్వచ్చు, 3 మంత్స్ లోపల ఏదన్నా అవ్వచ్చు, 50-50 అన్నట్టే అన్నారన్నమాట. సో ఓకే కదా అనుకుని ఇంటికి వచ్చేసాము. మళ్ళీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1-2 వీక్స్ మళ్ళీ ఏం అవ్వలేదు. మళ్ళీ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా బ్లీడింగ్ స్టార్ట్ అయినమాట. ఆల్మోస్ట్ నేను 8th వీక్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు ఒక 4 డేస్ లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అనగా ఎక్స్ట్రీమ్ గా క్లాట్స్ అయితే పడ్డాయన్నమాట. ఇంకెలాగా అంటే నేను వాష్రూమ్ కి వెళ్ళి చెక్ చేసుకుని ఇంకా నేను ఆల్మోస్ట్ శానిటరీ ప్యాడ్ తీసుకుని పెట్టేసే అంత బ్లడ్ వచ్చేస్తుంది. సో ఇంకా అలా చూసిన వెంటనే అయితే ఆబ్వియస్లీ కదా అప్పుడు ముందు డాక్టర్ చెప్పారు 50-50 అన్నట్టు. సో నేను నేర్చుకుంటా వంశీకి అయితే వెళ్ళి చెప్పాను. వంశీ కూడా చాలా పానిక్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇంట్లో చెప్పాలా వద్దా అన్నట్టు ఉన్నాము. కానీ మేము ఎవ్రీడే ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉండినాము. లాస్ట్ కి హాస్పిటల్లో కొంచెం ప్రాసెస్ అవుతున్నప్పుడు అయితే వాళ్ళకి చెప్పాము. సో అనవసరంగా అందరికి చెప్పి భయపెట్టడం ఎందుకు అని మా ఫీలింగ్. సో హాస్పిటల్ కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి స్కానింగ్ అయితే తీసుకెళ్లారు. స్కానింగ్ చేసినప్పుడు యాజ్ యూజువల్ నాకైతే చూపించలేదు, బికాస్ బేబీ అసలు ఎలైవ్ ఉందా లేదా తెలియదు కదా. సో తను ఫస్ట్ ఎలైవ్ ఉందా లేదా చెక్ చేసుకుని నాకు చూపించింది. నథింగ్ టు వరీ, బేబీ అయితే ఫైన్ అని చెప్పి అన్ని స్కాన్ చేసి అయితే నాకు రూమ్ లోకి అయితే పంపించేశారు. సో ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ ఎలా ఉంటది అంటే మనని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేసుకుంటారు, ఆ డ్రెస్ అన్ని ఇచ్చేస్తారనమాట. సో ఏదైనా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఇమీడియట్ గా ఇంటికి అయితే పంపించారు. అక్కడే సర్జరీ అంతా చేసి అంతా రికవర్ అయిన తర్వాత అయితే ఇంటికి పంపిస్తారు. దట్స్ హౌ ఎమర్జెన్సీ ఈస్ హియర్. సో ఎమర్జెన్సీలో అయితే వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ నర్స్ వచ్చి చెప్పారనమాట, నీకు ఇలా రిపీటెడ్ బ్లీడింగ్ అవుతుంది కదా, దీనికి రీజన్ సబ్ కొరియానిక్ హెమటోమా అని చెప్పి. అసలు ఆ వర్డ్ ఏంటో తెలీదు మాకు, అసలు అదేంటో కూడా తెలీదు. ఆవిడ అడిగాము. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి యూటెరిన్ వాల్ ఉంటది కదా, యూటెరస్ వాల్ అండ్ ఇది ప్లెసెంటా అనుకోండి ఆర్ బేబీ. సో ఈ బ్లడ్ మన యూటెరిన్ వాల్ బ్లడ్ సెల్స్ అండ్ బేబీ బ్లడ్ సెల్స్ కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎవ్రీ బ్లడ్ సెల్ మామ్ సెల్స్ తో బ్లడ్ వెజల్స్ తో కనెక్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఒక్క బ్లడ్ సెల్ అయినా కరెక్ట్ గా కనెక్ట్ అవ్వకపోతే ఆ మిస్ అయిన కనెక్షన్ నుంచి బ్లీడింగ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక లేయర్ గా బ్లీడింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాము. సో ఆవిడ చెప్పింది ఏంటంటే ఇది చేసేది ఏం లేదు. సో ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏదో బ్లీడింగ్ అవుతూ అవుతూ ఆ బ్లీడింగ్ అయితే పోవాలి, లేదా బేబీయే ఈ బ్లీడ్ ఈ బ్లడ్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటది సో బాడీలోకి. సో దట్ షుడ్ బి ఆల్ రైట్. బట్ సమ్ టైమ్స్ దీని వల్ల ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పారు. సో నాకు మా పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత మా మదర్ చెప్పింది ఏంటంటే మా మదర్ కి కూడా ఇలాంటి ప్రాబ్లం కాదు, స్టార్టింగ్ లో బ్లీడింగ్ అయితే అయ్యేదంట. సో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ తనకి ఏదో మెడిసిన్ అయితే ఇచ్చారు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే తనకి బెడ్ రెస్ట్ చెప్పారంట ఒక 10 or 15 డేస్. సో బెడ్ రెస్ట్ తీసుకుని ఆ ఇంజెక్షన్ తీసుకున్నాక మమ్మీకి అయితే ఇంకెప్పుడు బ్లీడింగ్ అయితే అవ్వలేదని చెప్పింది. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్తే నేను కూడా అదే అనుకున్నాను, వాళ్ళు నాకు కూడా ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, సో ఇంజెక్షన్ వల్ల బ్లీడింగ్ అయితే ఆగిపోతుంది, సో బెడ్ రెస్ట్ అయితే చెప్తారనుకున్నా. కానీ ఆపోజిట్ గా నువ్వు వర్కౌట్ చెయ్యి, నువ్వు అన్ని నీ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు, సో దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ హియర్ అని చెప్పి నన్నైతే ఇంటికి పంపించారు. సో నిమిషం నిమిషము అసలు భయంగానే ఉండేదన్నమాట. సో ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ నా గైనిక్ చెప్పాను కదా 8 వీక్స్ కి వాళ్ళు పిలుస్తారని. సో వాళ్ళు పిలిచి చెక్ చేసి అంతా చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఉంది కానీ దెర్ ఇస్ నథింగ్ టు డూ హియర్, సో నువ్వు ఏదర్ దానంటే వాళ్ళు చెప్పింది అక్కడ హాస్పిటల్ నర్స్ చెప్పిందే చెప్పారనమాట, ఏదర్ బాడీ అయితే పీల్ చేసుకోవాలి, లేదు అంటే అది నీకు బ్లీడింగ్ లా వచ్చేస్తూ ఉంటది బయటికి అని చెప్పారు. సో ఎవ్రీ సింగిల్ డే ఏడుస్తూనే ఉండేదాన్ని. నాకు బ్లీడింగ్ అయ్యేప్పుడల్లా నాకు ఇట్లా హార్ట్ కొట్టుకునేదన్నమాట, బికాస్ ఇంకా టైం గడుస్తున్న కొద్దీ అంటే లైక్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ మనం బేబీతో ఎక్కువగా కనెక్ట్ అయిపోతాం కదా. ఐ మీన్ లైక్ వర్డ్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఏదో క్యాజువల్ గా మంచిగా స్మైల్ చేస్తూ చెప్తున్నాను, బట్ బ్యాక్ దెన్ ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్. చాలా చాలా సఫర్ అయ్యాము నేను వంశీ. మేమేం గోత్రూ అయ్యామనేది మేము అసలు ఇంట్లో కూడా కరెక్ట్ గా తెలీదు, ఎవరికి తెలీదు, మా ఇద్దరికే తెలుసు. మేమంత స్ట్రెస్ ప్రెషర్ ఉన్నా కూడా మేము అసలు చాలా హ్యాపీగా వాళ్ళ ముందు, పేరెంట్స్ ముందు గానీ అత్తయ్య వాళ్ళ ముందు గానీ హ్యాపీగా ఉండేవాళ్ళము, అలా ఉండడానికి ట్రై చేసేవాళ్ళము. సో ఎప్పుడెప్పుడు ఏమవుతుంది 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 అనే టెన్షన్ లోనే ఉండేవాళ్ళం అనమాట. మాకు మనకి అల్ట్రాసౌండ్స్ ఉంటాయి కదా మంత్లీ వన్స్,
అల్ట్రాసౌండ్ వెళ్ళినప్పుడల్లా నేను ఆ టెక్నీషియన్ అడిగేదాన్ని, అది ఉందా పోయిందా పోయిందా అని చెప్పి. సో ఒక రెండు సార్లు అయితే తను ఉంది అని చెప్పారు. నాకు ఆల్మోస్ట్ 4th month ఎండ్ అయినప్పటికీ తను స్కాన్ లో నాకు కనిపించట్లేదు, ఐ థింక్ ఇంకా లేదనుకుంటా పోయింది అని చెప్పారు. నేనైతే అమ్మయ్య అనుకున్నాను, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ రోజు అసలు ఓకే ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఓకే నాకు బ్లీడింగ్ అనేది ఉండదు ఇంకా అని ఫీల్ అయిన అన్నమాట. సో మీలో ఎవరికన్నా అసలు బ్లీడింగ్ అనేది ఏమన్నా అవుతుంటే ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, ఒక 1-2 డేస్. ఇది కొంచెం కంటిన్యూస్ గా ఆర్ ఎక్కువ అవుతుంటే నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం స్కాన్ కి వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాట్ అనేది ఇంకా చిన్న సైజ్ ఉన్నట్టుంది, వాళ్ళైతే ఐడెంటిఫై చేయలేదు. బట్ నాకైతే ఏదో ఒక ఫీలింగ్ ఉండింది, సంథింగ్ ఇస్ రాంగ్ అన్నట్టు అనిపిస్తా ఉండింది. నేను వంశీతో డిస్కస్ చేసినప్పుడు కూడా వంశీ అయితే, ఎందుకు నువ్వు ఓవర్ గా థింక్ చేస్తున్నావు, దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతున్నావు, ఆలోచించకు, డాక్టర్ చెప్పారు కదా నథింగ్, ఏం కనిపించలేదు, అది ఎందుకు అవుతుందో తెలీదు అని చెప్పి, సో ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అని అనేవాడు. బట్ నేనైతే కాన్స్టెంట్ గా సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూనే ఉన్నా, నాకు అట్లానే అయ్యింది. సో మీలో ఎవరికన్నా కూడా మరి ఇట్లా అనిపించి మళ్ళీ లేదు అనిపిస్తే, అయినా కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతే మళ్ళీ ఒకసారి వెళ్ళి డబుల్ చెక్ చేసుకోండి, లేదా వేరే గైనకాలజిస్ట్ ని కలిసి సజెషన్ అయితే సెకండ్ ఒపీనియన్ కి అయితే వెళ్ళండి. సబ్కార్నిక్ హెమటోమా వల్ల మనకి ఏమి అందరికి ఏమి ప్రెగ్నెన్సీ అనేది పోదు, బట్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ అంటారు లైక్ ప్రెగ్నెన్సీ పోవడానికి. ఇండియాలో అయితే ఈ కండిషన్ కి అయితే మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఇస్తారంట, బట్ ఇక్కడైతే అట్లా ఏం చెప్పలేదు. సో నేనైతే బెడ్ రెస్ట్ లో అయితే ఏమీ లేను, బట్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండేది అనమాట. నేను వర్కౌట్స్ అంతా చేసుకునేదాన్ని, సో ఆ వర్కౌట్స్ అనేవి కొంచెం మానేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ భయానికి వాకింగ్ కూడా మానేశాను, నేను ఏమి చేసేదాన్ని కాదు. లైక్ కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా వంగునప్పుడు కానీ ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండడానికి ట్రై చేశాను. సో యా ఇదంతా అయింది, బట్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ వెంట్ గుడ్, అన్ని హ్యాపీస్ ఇప్పుడు. సో ఇది నా జరిగిన ఇన్సిడెంట్. సో మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, సో ఎవరికైనా ఇలా అయితే ఫస్ట్ పానిక్ అయితే అవ్వకండి, స్ట్రెస్ తీసుకోకండి. ఐ నో ఇట్లా ఏదన్నా అయితే అందరికి భయం వేస్తుంది, కాకపోతే స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇంకా బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మనకి ఎఫెక్ట్ ఉంటది ఆ టైంలో. ఏదన్నా సరే డాక్టర్ తో డిస్కస్ చేసి వాళ్ళు చెప్పినవి అయితే మీరు చేయండి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 2 తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.